Hi, welcome to Skills for Life. ఈ రోజు క్లాస్ లో టైలరింగ్ లో భాగాల గురించి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని పార్ట్స్ మనం తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. దీన్ని ఎవరు మిస్ చేయొద్దండి. ఈ పార్ట్స్ మనకి నేమ్స్ తెలిస్తేనే ఒక చిన్న మెషిన్ లో రిపేర్ వచ్చినాను ఏం ప్రాబ్లం వచ్చినాను మన మెకానికల్ దగ్గరనో మన ఫ్రెండ్స్ దగ్గరనో మన మెషిన్ ప్రాబ్లం గురించి వాళ్ళ దగ్గర చెప్పి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకునేదానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో మీకు. ఇప్పుడు మనము ఎక్స్ప్లనేషన్స్ గురించి వెళ్ళిపోతాము. ఇక్కడ బ్యాలెన్స్ వీల్ అంటాం దీన్ని. దీన్ని బ్యాలెన్స్ వీల్ అంటాము. ఇది మన పక్క ఇట్లా వచ్చింది అనుకోండి, మన పక్క తిరిగితే స్టిచ్చింగ్ బాగొస్తుంది. ఇది నా ఇది రివర్స్ తిరిగింది అనుకోండి, థ్రెడ్ ఆటోమేటిక్ కట్ అవుతుంది. దీన్ని వచ్చి ఏమంటాము, బాబిన్ విండర్ అంటాం దీన్ని. బాబిన్లో నూల్ చుట్టుకునేదానికి దీన్ని యూజ్ చేస్తాము. దీని వచ్చి రివర్స్ రెగ్యులేటర్. ఈ రివర్స్ రెగ్యులేటర్ అని నార్మల్గా అట్లే స్టిచ్చింగ్ వేసుకొని వెళ్తామంటే మన స్టిచ్చర్ క్లాత్లో ఉండే స్టిచ్చెస్ వచ్చి ఊడిపోతుంది. ఇది వచ్చి రఫ్ చేస్తామంటే ఇది ఊడిపోదు, బాగా గట్టిగా ఉంటుంది. ఇది ఇది వచ్చి స్టిచ్ రెగ్యులేటర్ అంటాం దీన్ని. ఈ స్టిచ్ రెగ్యులేటర్ని స్టిచ్చెస్ కుట్లు వచ్చి అడ్జస్ట్ చేసేదానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లాంగ్గా షార్ట్గా మీడియంగా స్టిచ్చెస్ కావాలంటే దీంతో అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. దీని వచ్చి స్పూల్ పిన్ అంటాము. ఇది థ్రెడ్ ఇక్కడ వేసేదానికి ఇది యూజ్ అవుతుంది. ఇది ఇది వచ్చి థ్రెడ్ గైడ్ 1 అంటాము. థ్రెడ్ గైడ్ 1 అనేది 3 హోల్స్ లాగా ఉంటుంది. ఇది దీని వచ్చి థ్రెడ్ గైడ్ 2 అంటాం దీన్ని. ఇది వచ్చి థ్రెడ్ టేకప్ అంటాము. ఈడించి ఈడి తీసుకుంటాము, దానివల్ల దీనికి థ్రెడ్ టేకప్ అని చెప్తాం. దీనికి దీని ఫుల్ సెట్ మనం ఏం దీని పేరంటే టెన్షన్ రెగ్యులేటర్ అంటాం. దీన్ని ఫుల్ సెట్ స్క్రూ ఇవి అన్ని చేరి టెన్షన్ రెగ్యులేటర్. ఇది లోపల 2 ప్లేట్స్ లాగా స్ప్రింగ్ లాగా ఉంటుంది. చూడండి, 2 ప్లేట్లు ఆపోజిట్గా ఉంటాయి. మనం థ్రెడ్ వేసేటప్పుడు ఆపోజిట్ ప్లేట్ ఉంది కదా, దాని సెంటర్లోనే మనము నూల్ వేసి బయటకి తీయాలి. అదేలాగా ఇది నీడిల్. ఈ నీడిల్ వచ్చి స్క్రూ. ఇది నీడిల్ స్క్రూ. దీన్ని ఏమంటామంటే నీడిల్ స్క్రూ అంటాము. అదేలాగా దీని పేరు వచ్చి ప్రెషర్ ఫుట్ అంటాం. దీన్ని ప్రెషర్ ఫుట్. ఇది దీని రెండు పళ్ళు లాగా ఉంది చూడండి. ఇది ఫీట్ డాగ్, 2 లైన్స్ లాగా ఉంది. ఇది వచ్చి ఫీట్ డాగ్ అని చెప్తాము. అదేలాగా ఇది వచ్చి స్లైడ్ ప్లేట్. ఈ ప్లేట్ తీసేసి బాబిన్ కేస్ వేసేదానికి ఈ ప్లేట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. అదేలాగా బ్యాక్ సైడ్ ఇది ప్రెషర్ బార్ లిఫ్టర్ అని చెప్తాము. దీన్ని పైకి ఇది బట్ట మనం క్లాత్ దీంతో పెట్టేటప్పుడు దీన్ని పైకి తీసుకోవాలి. క్లాత్ పెట్టిన తర్వాత దీని కిందికి తీసేస్తామంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్చెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దీంతో. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చుంటే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇది సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్టే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నాను కామెంట్స్ ఇచ్చినారు ఇవ్వండి. మీ డౌట్స్ అన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి.